శ్రీశేషశీల సునికేతన దివ్యమూర్తే నారాయణాశ్చ్యుత హరే నళినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోకా శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జనవరి నెల 4వ తారీఖు 2020 శనివారం, తిది నవమి ఉన్నది, నక్షత్రం రేవతి, శ్రీ వికారినామ సంవత్సరం, పుష్యమాసం. పుష్యమాసం అంటేనే శనీశ్వరుడు జన్మించినటువంటి పుష్యమీ నక్షత్రం కావున ఈ పుష్యమీ నక్షత్రంలోనే సూర్యుడు చంద్రుడు సమీపంలో తిరుగాడుతూ ఉంటారు. దీన్ని శూన్యమాసమని, గురుమూడమి కాలము కూడా ఏ విధమైనటువంటి శుభకార్యములు చేయరాదని శాస్త్రము చెబుతున్నది కదా. ఈ యొక్క శనీశ్వరునికి పుష్యమాసం అంటే చాలా ఇష్టకరమైనటువంటిది. మనం కూడా ఎప్పుడు పుట్టినరోజు చేసుకుందామా అనుకుంటాం కదా. జన్మదినం అంటే అందరికీ ఇష్టమే కదా. మరి ఆయన పుట్టిన నెల అంటే ఆ శనీశ్వరునికి అంత ప్రీతికరమైనదే కదా. ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించాడని, ఈ మాసమంతా కూడాను చలి తీవ్రంగా ఉంటుందని మనకు తెలిసిన విషయమే. ఆ శనీశ్వరునికి చలి అంటే పడదు. ఈ శనీశ్వరుడు 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు, వృద్ధాప్యంలో ఉంటాడు, చేతిలో కర్ర పట్టుకొని పీచుగడ్డంతో ఉంటాడు, మలిన వస్త్రాలతో ఉంటాడు. ఈ శనీశ్వరుడు తెగిన చెప్పులు ధరించి, మాసిన దుస్తులు ధరించి ఉంటాడు. మరి మనకు శని అనుకూలించాలి అంటే అసలు ఈ శనీశ్వరుడెవరు? కలియుగంలో రాజ్యం ఏలుతున్నాడు, వెంకటేశ్వర స్వామి వారుగా అవతరించాడు శనీశ్వరుడే కదా. కృతే తు వరదో దేవయా త్రేతాయాం రంగనాయక ద్వాపరాంతే జగన్నాథ కలౌ శ్రీ వెంకటేశ. ఈ కలియుగంలో ఈ శనీశ్వరుడే వెంకటేశ్వరుడు. ఎన్నిసార్లు మనం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తే ఆ శనీశ్వరుడు మనల్ని పీడించడు. అయ్యప్ప మాలాధారణలో ఉన్నా ఆ శనీశ్వరుడు మనల్ని పీడించడు. అంటే మనకు చేతిలో కర్ర ఉన్నా, వణుకుతూ ఉన్న శరీరంతో చర్మం ముడతలు పడినటువంటి శనీశ్వరుడికి ఎన్ని కష్టాలుంటాయో అన్ని కష్టాలు మనల్ని పెట్టాలి అని చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆ శనికి ఆనందంగా మనం కలిగిస్తే ఏ విధమైనటువంటి దరిద్రము లేకుండా, మలిన వస్త్రాలు లేకుండా, దేదీప్యమానమైనటువంటి దేహ వర్చస్సుతో, ఆరోగ్యవంతమైనటువంటి శరీరముతో మనం ఉండాలంటే ఆ శనీశ్వరుని సేవ చేసుకోవాలి. ఈ శనీశ్వరుడు మనకు అనుకూలించాలంటే కుంటి వారికి సేవ చేయాలి, ఇంకా వృద్ధుల సేవ చేయాలి. నిత్యం వృద్ధోపసేవిన, నిత్యం మనం వృద్ధులకు సేవ చేయాలి. ఇంటిలో ఉండే తాతగారికి, ముత్తాతగారికి, తండ్రి గారికి, పెద్దవాళ్ళందరినీ కూడాను పాదాలకు నమస్కరించుకోవడం వలన మన ఆయుః, విద్య, యశస్సు, బలము చత్వారి తస్య వర్ధంతే. ఎవరైతే వృద్ధులకు సేవ చేస్తారో వారికి 4 గుణములు వృద్ధిల్లుతాయి. ఏమిటా 4? ఆయుహు, మన ఆయువు పెరుగుతుంది. విద్య, విద్యలో మనం ముందుంటాం. యశో, మన యశస్సు దేశమంతా ప్రపంచమంతా తెలిసిపోతుంది. బలం, మనం పుష్టిగా బలంగా ఉండగలుగుతాము. అంటే వృద్ధుల సేవ చేసేటువంటి వారికే ఆ శనీశ్వరుడైన వెంకటేశ్వరుడు అభయహస్తాలతో వరాలను కురిపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రేక్షకులంతా, ఈరోజు శనివారం కాబట్టి శనిగ్రహం యొక్క అనుకూల ఫలితాలను మనం పొందగలిగినట్లయితే ఇంకేముంది, భూలోకంలో ఉండేటువంటి సకల సుఖాలను మనం పొందుతాము.
అయ్యయ్యో నూతన సంవత్సరంలో నాకు రాశి ఫలితాలు సరిగా లేవు అని ఎవరూ ఆందోళన పడనక్కరలేదు. ఏవేవో గ్రంథాలు చదువుకుని మీకు మీరుగా మరి మా నాకు అనుకూలంగా లేదని చెప్పి మానసికంగా బాధపడనక్కరలేదు. ప్రతిరోజు మేమిచ్చేటువంటి సూచనలు క్రమం తప్పకుండా విని మీ జీవితానికి వెలుగు నింపుకోమని తెలియజేస్తున్నాం. ఇంకా శనిగ్రహం అనుకూలించాలంటే నల్ల చీమలకు పంచదారను దానంగా, ఎక్కడైనా నల్ల గండు చీమలు కనపడ్డాయనుకోండి వాటికి పంచదారను చల్లండి, అవి ఆనందించాయి అంటే శనీశ్వరుడు మనల్ని పీడించడు కదా. ఈ శని ఎలా ఉంటాడు? నల్లగా ఉంటాడు. కాటుక ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అలా ఉంటాడు శనీశ్వరుడు. అందుకే అయ్యప్ప మాలా దీక్షలో నల్లని వస్త్రాలను ధరించి ఉంటే, ఒక మండల దీక్షలో ఉంటే ఎన్ని జన్మలెత్తినా వారికి శనీశ్వరుడు మనల్ని పీడించడు. అంత విశేషమైనటువంటిది ఈ యొక్క శనిగ్రహం యొక్క అనుకూల ఫలితాలను మనం పొందాలంటే ఇలా చేసుకోవాలి. ఇంకా మరిన్ని ఫలితాలు పొందాలి అంటే ఎక్కడైనా వృద్ధులు కనబడితే వారికి పాదరక్షకములను చెప్పులను వితరణగా దానముగా ఇవ్వడం వలన, కంబళి దుప్పట్లు రగ్గులు దానంగా ఇవ్వడం వలన శనీశ్వరుడు మనకు అనుకూలమైనటువంటి వరాలను కురిపిస్తూ ఉంటాడు. ఇంకా వృద్ధులైనటువంటి వారికి రుచికరమైనటువంటి మంచి భోజనాన్ని ఇవ్వడం వలన వారి ఆశీస్సులే మనకు శనిగ్రహము నుండి రక్షణ లభిస్తుంది. ఇంకా ఈ శనీశ్వరునికి అధిష్టాన దైవం పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుణ్ణి ఎప్పుడు ఆ శనీశ్వరుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ధ్యానిస్తూ ఉంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మదిలోనే ఈశ్వరనామం ఉంటుంది. మనం తిరుమలకు వెళతాం, మనం వెంకటేశాయ అంటాం, ఆయనేమో నమ శివాయ ఓం నమ శివాయ అని ఆయన ధ్యానిస్తూ ఉంటాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారికి శివుడంటే అంత ప్రియమైనటువంటిది. మనం కూడా శనిగ్రహం అనుకూలించాలి అంటే నీలవర్ణంలో ఉండేటువంటి శంఖుపుష్పములతో శివార్చన చేయడం వలన, అలాగే ఇంకా మృత్యుంజయ హోమం మృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ శివలింగానికి గంగాభిషేకం చేయడం వలన కూడా శుభ ఫలితాలు దక్కుతాయి. ఒక చక్కగా ఒక రెండు అంగుళాలు ఉండేటువంటి శివలింగాన్ని మీ ఇంటిలో ఉంచుకోవచ్చు. అయ్యో శివలింగం ఉండకూడదా అని ఏమీ బాధపడనక్కర్లేదండి. కోటి శివలింగాలకైనా అభిషేకాలు చేయవచ్చు. రావణాసురుడు చూడండి, ఒక కోటి శివలింగాలకు అభిషేకాలు అర్చనలు చేసేటువంటి వాడు కదా. మనమెందుకు చెప్పుడు మాటలు విని చెడిపోవడం? ఎవరెవరో ఎన్నో చెబుతారు శివలింగానికి ప్రతి నిత్యము రెండు అంగుళాల సైజు ఉండేటువంటి దానిని తీసుకుని ప్రతి శనివారము ప్రతి నిత్యము కూడా ఈ యొక్క సంవత్సరమంతా కూడాను శివలింగానికి అభిషేకాలు చేయండి. మీకు కష్టమైనటువంటి శాస్త్రం ఉన్నదా, ఆ శాస్త్రాన్ని చదువుతూ అది అష్టాధ్యాయ లఘు సిద్ధాంత గోమిద ఏదైనా పారాయణం చేస్తూ గ్రంథము చదువుతూ శివలింగానికి అభిషేకం చేస్తే జీవితం అంతా మరిచిపోయినటువంటి విధముగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతటి మహిమాన్వితమైనటువంటి వాడు పరమేశ్వరుడని నమ్ముతున్నాడు వెంకటేశ్వరుడు. ఆయనకు నచ్చిన దేవుడే శివ పరమాత్మ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి యమామృతాత్ అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి మనం అర్చనలు చేసినట్లయితే వెంకటేశ్వరుడు అతడే శనీశ్వరుడు మనకు వరాలను కురిపిస్తాడు. ఈ శని ఎవరు? దివిజక్ష్మారుహం కల్పవృక్షము ఆయన ఆధీనంలో ఉంటుంది. ధేనురత్నం కోరికలు తీర్చే కామధేనువు ఆయన ఆధీనంలో ఉంటుంది పరమేశ్వరునికి. ప్రస్ఫురత్నత్న సాను బంగారు పర్వతమైన మేరు పర్వతం ఆయన ఇల్లు. నిధీశ్వరుడు సకుండు నిధీశ్వరుడైన కుబేరుడు ఆయన మిత్రుడు. అర్ణో రాశి కన్యా విపుణ్ సముద్రకన్య అయినటువంటి లక్ష్మీదేవి భర్త అయినటువంటి విష్ణువు. నీ విశేష అర్చకుడు నీకు విశేషమైనటువంటి పూజారిగా ఉన్నాడు ఓ శివయ్య ఈశ్వర. నీకెన్న ఘనుడు గల్గునే నీకు మించిన ఘనుడు లేడు ఓ శివ ఈశ్వరా అని చెప్పి ఈ శనివారం రోజు మనం ఆ శివార్చన చేసినా కూడా ఆ శనీశ్వరుడు మన జోలికి రాడు. ఈ భూలోకంలో ఉన్న సకల సుఖాలను మనం అనుభవించాలి అంటే ఈ శనివారం శివార్చన ప్రధానం. నీకెన్న గనుడు గల్గునే నీవు చూచి విచారించబులేమినెంబడు పుణ్ శ్రీకాళ హస్తీశ్వరా శ్రీ
సాలెపురుగు, కాళా పాము, హస్తి ఏనుగు. సాలెపురుగుని పాముని ఏనుగునికి కూడాను మూడింటికి మోక్షాన్ని కృతత్రేత ద్వాపరయుగంలో యుగానికి ఒక జంతువు నీకు సేవ చేసింది కదయ్యా పరమేశ్వర. ఆ జంతువులకే ఒక్కొక్క యుగంలో ఒక జంతువుకి మోక్షాన్ని ఇచ్చి శ్రీకాళహస్తీశ్వరునిగా నామధేయమైనటువంటి జ్ఞానప్రసూనాంబాదేవితో పాటుగా కొలువైనావు కదా స్వామి ఈశ్వరా అని గనక మనం మా పరమేశ్వరుణ్ణి ధ్యానించినట్లయితే మన కోరికలన్నీ సంపూర్ణంగా ఆయన తీరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ శనివారం రోజు ఈశ్వరార్చన అనేదే మనకు ఎంతో మేలు కలిగిస్తుంది. ఇంకా శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ శనిగ్రహం అనుకూలించాలంటే నల్లని గొడుగులను దానంగా ఇచ్చినా కూడా మనకు మేలు ఫలితాలు కలుగుతాయి. గోమాతకు పూజలు చేసినా గో యొక్క మరి గోవుకి వంకాయలు బెల్లం తినిపించినా ఆకుకూరలు తినిపించినా శనీశ్వరుడు శుభ ఫలితాలను కలిగిస్తాడు. ఇంకా ఈ శనీశ్వరుడు భరణి నక్షత్రానికి అధిపతిగా ఉన్నాడు, మకర కుంభరాశులకు అధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిష్కారం చేసుకొని 12 రాశుల వారు కూడాను శుభ ఫలితాలను పొందాలి. ఇంకా ఈరోజు శనివారం కాబట్టి నువ్వులను దానంగా ఇవ్వడం వలన, రుద్రాభిషేకం చేయడం వలన, అలాగే 19,000 సార్లు శని జపం చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. శని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం. ఇప్పుడు చెప్పింది ధ్యాన శ్లోకం. దీన్ని 19,000 సార్లు మనం జపించుకోవాలి. తెల్లవారుతూ లేవగానే శుచిగా స్నానమాచరించి దర్భాసనం మీద కూర్చుని నీలాంజన నీలవర్ణంలో ఉన్నావా, అంజన కాటుక వర్ణంలో సమాభాసం ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఓ శనీశ్వరా, శని అనకూడదు, శనీశ్వరా అనాలి. ఎందుకంటే ఆయనకు ఈశ్వరా అని పిలిస్తే పరమానందం. శని అనకూడదు, శని ఈశ్వరా, ఈశ్వర భక్తుడా శనీశ్వరుడు. ఆ శనీశ్వరుడు సమాభాసం రవిపుత్రం, సూర్యుని కుమారుడే ఈ శనీశ్వరుడు. యమాగ్రజం, యముడు వాళ్ళ జోలికే రాడు. శని ఎక్కడుంటే ఎక్కడైతే శని జపం ఉంటుందో యముడు వాళ్ళ జోలికి రాడు. ఏ ప్రమాదము జరగదు. ఆయురారోగ్య భోగభాగ్యాలతో మనం ఉండాలంటే ఎలా చెయ్యాలి? ఛాయా మార్తాండ సంభూతం, ఛాయాదేవికి సూర్యునికి జన్మించాడు ఈ శనీశ్వరుడు. తం నమామి, నేను నిన్ను నమస్కరిస్తున్నాను. శనైశ్చరం, శనైహి అంటే మెల్లగా, చరం అంటే కదులుతూ ఉంటాడు ఆయన. ఒక్కసారి వచ్చాడు అంటే మెల్లగా కదులుతాడు, మెల్లిమెల్లిగా కదులుతూ ఉంటాడు. అందుకే ఆయన్ని శనీశ్వరుడు అంటారు. శనం అంటే మెల్లగా, అందుకే శనీశ్వరుడయ్యాడు. ఇదండి రాశి ఫలితాల యొక్క పరిష్కారంలో. ఇక రాశి ఫలితాలలో ముందుగా ఈరోజు మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సన్నిహితులతో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి, ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునేటువంటి వారికి అనుకూల వాతావరణం ఉంటుంది, శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది, ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి, వ్యాపారులకు ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. ఈ యొక్క మేషరాశి వారు ఈరోజు నీలవర్ణం ధరించడం వలన, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరికాయ నారికేళాన్ని సమర్పించి ధూపదీప నైవేద్యములతో కర్పూర నీరాజనాలతో మంగళహారతులతో స్వామివారిని కొలువు తీర్చుకొని ఆరాధించడం వలన శుభ ఫలితాలుంటాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి మిత్రుల యొక్క సహాయం అందుతుంది, వ్యవహారాలలో మీదే విజయంగా ఉంటుంది, ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది, మీదైనటువంటి శైలిలో అందరినీ మీరు వాక్చాతుర్యంతో ఆకట్టుకోగలుగుతారు. పరిచయాలు ప్రముఖులతో మీకు బాగా పెరుగుతాయి, వ్యాపారులకు ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు నీలం వర్ణం అనుకూలంగా ఉంటుంది, తూర్పు దిశ ఇంకా అనుకూలంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించడం వలన మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది, మిత్రులతో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి, ఆలోచనలన్నీ స్థిరంగా ఉంటాయి, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి,
మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క మంచితనాన్ని చూసి బంధువులు కూడాను, పగవారు కూడాను, మీకు పగవాడు కూడాను, శత్రువు కూడాను మిత్రుడవుతాడు, విషము కూడాను పరమాన్నంలాగా మీకు సహకరిస్తుంది, అంత అనుకూలంగా ఉంటుంది. ఈరోజు దైవ దర్శనాలు ఆనందాన్ని కలిగిస్తాయి, వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలంగానే ఉంటాయి. ఈ మిథున రాశి వారికి ప్రధానంగా నీలవర్ణం ఈరోజు బాగా కలిసి వస్తుంది, పడమర దిశ అనుకూలంగా ఉంటుంది. ఈరోజు శివార్చన, రుద్రం, నమకం, చమకం పారాయణంతో జలాభిషేకం చేయడం వలన అనుకూల ఫలితాలు ఉంటాయి. వీలైతే నమకం చమకం శ్రద్ధగా వినటం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. వినడానికి, చదవడానికి, అర్చనలకు సమయం లేనటువంటి వాళ్ళు పంచాక్షరి ధ్యానించండి. ఈరోజు నమ శివాయో నమ శివాయ నమ శివాయో నమ శివాయ అంటూ ధ్యానం చేయడం వలన మరిన్ని సుఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీదైనటువంటి శైలిలో తీసుకుంటారు. అన్ని విజయాలే ఉన్నాయి, నూతన పరిచయాలు ఉంటాయి, సంఘంలో గౌరవం ఉంటుంది. ఈరోజు భూలాభం కలుగుతుంది, ధనప్రాప్తి ఉంటుంది, శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, వాహన యోగం ఉంటుంది, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాల వలన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణం వలన మరిన్ని ఫలితాలు ఉంటాయి. అంతా చదవలేకపోయినా వినా వెంకటేశం ననాదో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓ వెంకటేశ, నీవు తప్ప నాకింకెవరు నాథుడు, నీవే నాకు అభయహస్తాలతో రక్షణ ఇవ్వవా అని కోరుకోండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది, ఆలోచనలకు తగిన విధంగా నిర్ణయాలుంటాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది, వ్యాపారులకు, అడ్వకేట్స్, పోలీస్ రంగంలో ఉండేటువంటి వారికి అందరికీ అనుకూల వాతావరణం ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరావలంబ స్తోత్రం ధ్యానించండి, మరిన్ని సుఖఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈరోజు శుభకార్యాలకు హాజరవుతారు, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, విందు వినోదాలలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఉద్యోగులకు వ్యాపారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ కన్యారాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన లక్ష్మీ సహస్రనామం, లలిత సహస్రనామం, కనకధారాస్తోత్ర పారాయణం వలన మేలు ఫలితాలుంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారు కుటుంబంలో శుభకార్యాలలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఆర్థిక ప్రగతి ఉంటుంది, రుణ విముక్తి ఉంటుంది, సంఘంలో గౌరవం ఉంటుంది, చిన్ననాటి చిరకాల మిత్రులను, పాత మిత్రులను కలుసుకోగలుగుతారు, విందులలో వినోదాలలో పాల్గొంటారు, పుణ్యక్షేత్రాలలో మీరు దర్శనానికి వెళతారు, వ్యాపారులకు ఉద్యోగులకు మరింత అనుకూలంగా ఉంది. ఈ తులారాశి వారు ఈరోజు నీలంబరణం ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాల వలన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించడం వలన, కనకధారా స్తోత్ర పారాయణం వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా పూర్తి అవుతాయి, కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలు ఉంటాయి, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, వ్యాపారులకు ఉద్యోగులకు మరిన్ని లాభాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు నీలంబరణం ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన, కనకధారా స్తోత్ర పారాయణం వలన సుఫలితం ఉంటుంది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది, పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం ఎంతైనా మంచిది, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఇంకా శుభం కలుగుతుంది. ఈరోజు బంధువులతో కొద్దిపాటి వివాదాలు ఉంటాయి, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, వ్యాపారులకు, ఉద్యోగులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ ధనురాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన లక్ష్మీ సహస్ర, లలిత సహస్రనామం పారాయణం వలన, వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానించడం వలన, వెంకటేశ్వర స్వామి నామాన్ని ధ్యానించడం వలన శుభఫలితాలు కలుగుతాయి. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించి మీ పనులకు వెళ్ళడం వలన అన్నీ సవ్యంగా సాగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆసక్తికరమైనటువంటి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది, విందు వినోదాలలో పాల్గొంటారు, వ్యవహారాలలో మీదే విజయం ఉంటుంది, ధన వస్తు లాభాలుంటాయి, వ్యాపారులకు మరింత లాభాలుంటాయి, ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, అనుకూల వాతావరణం ఉన్నది. ఈ మకర రాశి వారు ఈరోజు నీలంబరణం ధరించడం వలన లేదా పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన లక్ష్మీదేవి సహస్ర, లలితా సహస్రనామం,
లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పులిహోర వితరణ చేయడం వలన అనుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చిన్ననాటి మిత్రుల కలయిక ఉంటుంది. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. సభలు సమావేశాలలో పాల్గొంటారు. శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. పనులన్నీ సకాలంలో మీరు చకాచకా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలన్నీ మరింత లాభాలుంటాయి. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఆశించినటువంటి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ యొక్క కుంభరాశి వారు ఈరోజు నీలం వర్ణం ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన, కనకదారా స్తోత్ర పారాయణం వలన శుభ ఫలితాలు ఉంటాయి. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రపాంగళీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిత్రులతో సఖ్యత ఉంటుంది. ప్రయాణాలలో లాభాలు ఉంటాయి. ఆరోగ్య లాభం, భూలాభం, వస్త్ర లాభం, సువర్ణ లాభం ఉంటుంది. వ్యాపారులకు మరిన్ని లాభాలుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఈ మీనరాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క శరణాగతి స్తోత్ర పారాయణం వలన మేలు ఫలితాలు ఉంటాయి. ఈశానాం జగదోష్య వెంగళవదేర్ విష్ణోం పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రజికాం తత్కాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణివల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం వాస్తల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రబధ్యే అంటూ స్వామివారిని ధ్యానించడం వలన మీనరాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. మంగళం మహతు. లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే భద్రాణి పశ్యంతు. అందరూ మంచినే చూడాలిగాక. సర్వే సంతు సుఖినః. ఈ లోకంలో జనులంతా సుఖంగా ఉండాలి. మా కశ్చిన్ దుఃఖ భాంగ్ భవేత్. ఎవరికి దుఃఖమే కలుగకూడదు. శుభం భూయాత్. శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభోదయం.